हाई गाइस दिस इज इंद्रकांत योर फ्रांचाइज बिजनेस कोच शुभमंगलम अंदर की सो इवा टॉपिक मन की मेन बिजनेस टू टाइप्स उंटुंदी ट्रेडिशनल बिजनेस इंकोटी एंटे मन की फ्रांचाइजी बिजनेस ट्रेडिशनल बिजनेस एंटे मन स्टोर एंत एस्टाब्लिश खर्चो दाखी एंत बिजनेस प्लान दाखान हार्ड वर्क द सेम थिंग मल्ली मन सेकंड स्टोर द सेम चाहिए ఇంకోటి ఒకవేళ సెకండ్ స్టోర్ని మళ్ళీ స్టార్ చేయాలి అంటే ఇతిన్ లిమిటెడ్ ఏరియాలో చేస్తాము అంటే అదే డిస్ట్రిక్ట్లో కానీ లేకపోతే అదే ఏరియాలో కానీ ద సరౌండింగ్స్ ఏరియాలో చూస్తాము మేజర్గా అది కూడా ఇంకా కొంచెం హైఫైగా కొంచెం డెకరేటివ్గా చేస్తాం కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇది మెయిన్గా ట్రెడిషనల్ బిజినెస్ ఉంటుంది సో మనకి ఫ్రాంచైజ్ బిజినెస్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒక బిజినెస్ మోడల్ని డెవలప్ చేస్తాము ఆ తర్వాత ఆ బిజినెస్ మోడల్ని మనము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ వచ్చాక దాన్ని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఎస్ఓపి అని చెప్పి ఒకటి తయారు చేసి సో ద సేమ్ బిజినెస్ మోడల్ని వేరే వాళ్ళకి మనము అండర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి అగ్రిమెంట్తో పాటుగా సో సర్టెన్ మన సర్వీస్కి సర్టెన్ ఫీస్తో మనము మన బ్రాండ్ వాల్యూని వాళ్ళకి ఇస్తామన్నమాట మన బిజినెస్ ప్లాన్ని సో ఇందులో ఏంటంటే మీకు లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ కంపేర్ టు ట్రెడిషనల్ బిజినెస్ రీఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు దాని తర్వాత ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఎక్స్పాన్షన్ అనేది గ్లోబల్గా చేసుకోవచ్చు త్రూ అవుట్ ది వరల్డ్ ఫుట్ ప్రింట్స్ని ఎక్కడికైనా ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నమాట సో ఇది మనకు మేజర్గా డిఫరెన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ జై హింద్ థ్యాంక్ యూ